ఈరోజు 8వ రోజు దుర్గామాతాదేవి అండ్ ఈరోజు శారీ కలర్ రెడ్ అండ్ ఈరోజే బతుకమ్మ. ఇక్కడ మార్నింగ్ అయితే మేము బతుకమ్మ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసామండి. ఫస్ట్ అయితే చిన్న బతుకమ్మ స్టార్ట్ చేస్తున్నాము. సో చిన్న బతుకమ్మ చేసేసాక దేవుడికి నైవేద్యం సద్దులతో మీకు ఆ వీడియో వస్తుంది. సో సద్దులతో చేసుకున్నవన్నీ నైవేద్యంగా పెట్టి తర్వాత లంచ్ చేశాక మేము పెద్ద బతుకమ్మ స్టార్ట్ చేస్తాము. ఇక్కడ మేమైతే పెద్ద బతుకమ్మ స్టార్ట్ చేసామండి. అండ్ పెద్ద బతుకమ్మ అయ్యాక మేమైతే రెడీ అయిపోయి పూజ స్టార్ట్ అవుతుంది. సో నవరాత్రిలో 8వ రోజు అని చెప్పాను కదా, సో ఆ 8వ రోజు దుర్గామాతాదేవి పూజ అయ్యాక బతుకమ్మ ప్రోగ్రాం స్టార్ట్ అయింది. చూస్తూ ఉండండి వ్లాగ్ అయితే కంప్లీట్గా. ఇక్కడైతే మా కోసిస్టర్తో నేను చిన్న చిన్న వీడియో క్లిప్పింగ్స్ అయితే తీపించుకున్నాను. అదిగోండి మా అమ్మాయి కూడా ఇక్కడ బతుకమ్మ ఆడుతుంది. ఇక్కడ ఏం చేస్తున్నారంటే వీడియోలో అందరి గౌరమ్మలు తీసి ఒక దాంట్లో కలిపేసేసి అండ్ ఇక్కడ గౌరమ్మ దేవికి పూజ చేసి ఎవరికైనా పెళ్ళి కావాలనుకున్న అమ్మాయిలకి అండ్ ఇంకెవరికైనా పిల్లలు కాలేదనుకుంటే సో వాళ్ళకైతే ఇలా పసుపు రాస్తారండి. వీడియోలో చూస్తున్నారు కదా, సో అలా అయితే త్వరగా అవుతారని నమ్మకం. సో మా గుళ్ళో అయితే ప్రతి ఇయర్ ఇలా అయితే చేస్తారు. అండ్ అలా చేసిన వాళ్ళకైతే పెళ్ళిళ్ళు అయ్యాయండి. అండ్ సంతానం లేని వాళ్ళకు కూడా సంతానం కలిగింది. ఏం
అదండి మా బతుకమ్మ. మీ బతుకమ్మ ఎలా జరిగిందో నాకైతే కమెంట్ చేసి చెప్పండి. అండ్ లాస్ట్లో అయితే పిక్స్ యాడ్ చేశాను, సో చూసేయండి. అండ్ మా గుళ్ళో బతుకమ్మ ఎలా అయిందో కంప్లీట్ వీడియో చూడాలనుకుంటే బీసీఎం 10 ఛానల్లో పబ్లిష్ అయింది, సో ఆ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను కింద, సో చూసేయండి. చూసే ఉంటారు. సో దట్స్ ఇట్ ఫర్ ద టుడేస్ వీడియో ఫ్రెండ్స్. మా బతుకమ్మ నచ్చిందని అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. టాటా, సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.